సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం. సాయి సేవలో తరించిన కుటుంబాలు భార్యాభర్తలు శీర్షికలో సాటే భార్యాభర్తల గురించి చెప్పుకుందాం. హరివినాయక్ సాటే డిప్యూటీ కలెక్టర్గా పనిచేసేవాడు అండి. ఈ డిప్యూటీగా పనిచేసేవాడు, ఆయనకి సాయి అంగీకరిస్తే కానీ వివాహం చేసుకొని తీర్మానం చేసుకొని కూర్చున్నాడండి. అందుకని దాదా కేల్కర్ కుమార్తెను సాయి వధువుగా నిర్ణయించాడు అండి. దాదా కేల్కర్ కుమార్తెను సాయి వధువుగా సాటేకి నిర్ణయించాడు. వివాహం జరిగింది, సంబంధం కుదిర్చిన మాత్రాన్ని వివాహం జరిగిన సాయి బాధ్యత అయిపోయింది, అయిపోలేదండి. ఈ హరివినాయక్ సాటే సాయి భక్తులకు మొట్టమొదటిసారిగా వసతి గృహాన్ని కట్టించాడండి. సాటేవాడ అంటారండి. ఆ వసతి గృహాన్ని గ్రహించి మేఘశ్యాముడు లాంటి వ్యక్తులను సాయి వద్దకు పంపిన సాయి భక్తుడండి. మేఘశ్యాముని పంపింది ఎవరా అంటే హరివినాయక్ సాటేనండి. అంతేకాకుండా ఆయన హరివినాయక్ సాటే పదవీ విరమణ చేశాడండి. ఆర్థిక స్థితులు బాగా క్షీణించినాయండి. ఆ సమయంలో సాటే తన భార్య యొక్క నగను అమ్ముతాడండి. నగను అమ్మితే ఆ తెలివి తక్కువ వాడు నా కూతురు నగలు అమ్మాడండి, బాబా గారు బాధపడతారండి. ఒక రకంగా నన్ను గనక నమ్మి ఉండి నాకు తెలిసి ఉంటే గనక డిప్యూటీ కలెక్టర్ తెలివి తక్కువ వాడు కాదు, జాగ్రత్త పడేవాడు అని చెప్పడంలో ఈయన ఉద్దేశం అండి. ఒక రకంగా ఆ భార్యాభర్తల యొక్క క్షేమాన్ని కూడా, అంటే వివాహం చేశారు కదా బాబా గారు, ఆయన యొక్క క్షేమాన్ని కూడా చూసిన మహానుభావుడు అండి. ఆ నగమ్మటం కూడా నా కూతురు నగమ్మాడు అని చెప్పి తెలివి తక్కువ వాడు అని చెప్పి బాబా గారు బాధపడ్డారండి. వీలైనంతవరకు ఆ భార్యకున్న నగలు కాపాడాలని చెప్పి ఆయన యొక్క ఉద్దేశం అండి. ఈయనకి బాగా కోపం ఎక్కువ అండి. హరివినాయక్ సాటే గారికి బాగా కోపం ఎక్కువ అండి. అంతేకాకుండా ఈ హరివినాయక్ సాటేను ఈ మామ దాదా కేల్కర్ కలిసి కొంత పొలం కొంటారండి. ఆ పొలం చూపించమని భార్యను అడుగుతాడండి. భార్య ఇప్పుడు కాదంటుందండి. కొన్ని కారణాల వల్ల సాటేకి చూపించరండి. కొన్న పొలాన్ని చూపిస్తే అది కూడా ఏమన్నా ఇబ్బందులకు గురి చేస్తాడేమన్నా భయంతో ఇటు భార్యను మామగారు చూపించరు. ఒకరోజు ఏం చేస్తాడు, గుర్ర బగ్గి తెప్పిస్తాడండి, ఎక్కమంటాడండి, ఇల్లు చూపించమంటాడు. ఆమె ఎక్కని ఇప్పుడు కాదంటుందండి. వెంటనే ఆయన కోపం వచ్చి ఆ గుర్ర బగ్గి తోలేవాడి దగ్గర కొరడా తీసుకొని కొరడాతో చెయ్యి తీసుకొని కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడండి. భార్య నా కొడా తీసుకొని నా మాట వినట్లేదని వెంటనే ద్వారకామాయ నుండి మేఘశ్యాముడు పరిగెత్తుకుంటూ వచ్చి బాబా గారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు అని పిలిపొస్తండి. వెంటనే ఆ కొడాను అక్కడ వదిలేసేసేసి పరిగెత్తుతూ వెళ్తాడు. వెళ్ళగానే బాబా గారు చాలా కోపంగా చూస్తారండి. వెంటనే తన తప్పు తను తెలుసుకుంటాడండి. అంటే తన భార్యను కొట్టడానికి అహంకారంతో కోపంతో సిద్ధమైనప్పుడు బాబా గారు ఆపటం అనేది లీల ఇక్కడ మనకు కనిపిస్తుందండి. చూసారా, ఒక వివాహం చేసినంత మాత్రాన బాబా గారు పెట్టలేదండి. చాలా చక్కగా ఆమె యొక్క భార్యని కాపాడుతూ వచ్చారు. ఇక్కడికి ఇంకో ముఖ్య విషయం అండి. ఇక్కడ ఏంటంటే దాదా కేల్కర్ కుమార్తెకి ఒక మంచి సంబంధం వస్తుంది. ఎక్కడి నుంచి, మంచి దూర ప్రాంతాల నుంచి మంచి సంబంధం వస్తుంది. దాదా కేల్కర్ వచ్చి నా కూతురికి వివాహం చేద్దాను, బాబా గారు వద్దంటారు, వద్దు, అహ్మద్ నగర్ నుంచి ఒక వధువు వస్తాడు, నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్తాడండి. ఖచ్చితంగా అమ్మాయికి వివాహం జరుగుద్దని వివాహాన్ని ఆపేస్తాడు దాదా కేల్కర్ కుమార్తెకి. స్వయంగా సాయిబాబా గారు వద్దు అని చెప్తారు. తర్వాత సాటే అహ్మద్ నగర్ నుంచి వస్తాడండి. వస్తే అప్పటికే సాటేకి పెళ్ళి అయిపోయి భార్య చనిపోయి ఉంటుందండి, కూతుళ్ళు కూడా ఉంటారు. దాదా కేల్కర్ భయపడతాడు ఇవ్వటానికి. ఈయన చాలా కోపిష్టి, డిప్యూటీ కలెక్టర్, ఎవరి మాట వినడు, ఈయనకి నా కూతుర్ని ఇస్తే ఇబ్బంది పడద్దామని. కానీ బాబా గారు కాదు అని చెప్పి హరివినాయక్ సాటేని ఒప్పించి నువ్వు ఈ అమ్మాయిని చేసుకో అని చెప్పి, హరివినాయక్ సాటే కూడా బాబా గారు చెబితేనే చేసుకుంటాననే ఉద్దేశంలో వస్తాయండి. వధువు నిర్ణయిస్తే తప్ప నేను చేసుకోను అంటాడండి. అంటే ఒక్క హరివినాయక్ సాటే విషయంలో ఉండి దగ్గరుండి సాటేకి పెళ్లి చేయించాడండి బాబా గారు. ఒక్క సాటే విషయంలోనే అలా జరిగిందండి. ఎందుకంటే ఆ వివాహాల్లో వధువుని నిర్ణయించడం అనేది పాత్ర కూడా బాబా గారు ఇక్కడ పోషించారు. అది గమనించదగ్గ విషయం అండి. దాదా కేల్కర్ షిరిడీలో ఉండేవాడు, చక్కగా సాయి దర్శనం అనేక మందికి చేయించేవాడు వాళ్ళ మామగారు. అందుకనే నగ అమ్మిన తర్వాత ఆయన కొన్న పొలం కూడా చూపించరండి, సాటేకి చూపించరు, చాలా కాలం దాచిపెడతారు. దాచిపెడితే ఎందుకంటే ఇబ్బంది పడతాడు, అల్లుడు ఏదన్నా ఇబ్బంది గురి చేస్తాడు, ఉన్న పొలం అన్న పిల్లలకు ఉండాలన్న ఉద్దేశంతో చూపించడు. అది బాగా కోపం తీపిస్తుంది ఎవరికి, సాటేకి. సాటే తెప్పించి పద చూపిద్దామంటే భార్య సహకరించదు, బండి ఎక్కదు. ఇక గుర్రం తోలేవాడు కొరడా తీసుకొని కొట్టబోతే బాబా గారు మేఘశ్యామితో కబురు పంపించడం, ఆ కబురు రాగానే ఆ కొరడా అక్కడ వదిలేసేసి వెళ్ళటం, తన తప్పు తెలుసుకోవటం, ఇలాంటివన్నీ ఆ దంపతులు ఎవరైతే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో సాటే భార్యాభర్తలు ఇద్దరు గ్రహిస్తారండి. అంటే మనల్ని కాపాడుతున్నారు. అలానే నగమ్మిన విషయంలో కూడా బాబా గారు బాధపడ ఈ తెలివి తక్కువ వాడు అనవసరంగా నా కూతురు నగలమ్మాడు, ఒక తండ్రిగా బాధపడతాడండి. దాదా కేల్కర్ కంటే బాబా గారే బాధపడతారు, అంత గొప్ప వ్యక్తి అండి మరి సాయినాథుడు. ఆ విధంగానే మనం కూడా సాయి నిర్ణయించిన వధువుని పెళ్లి చేసుకొని సాయి తత్వంలో నడవాలని మన పిల్లలు
కోరుకుందామండి. మనం కాకపోయినా మన పిల్లలకైనా సరే సాయి నిర్ణయించిన వధువుతో మనం చక్కగా వివాహం జరిపించి వాళ్ళని కూడా సాయి మార్గంలో నడవాలని ఈ లీల ద్వారా మనం తెలుసుకోవాలండి. ఆ స్థాయికి మనం రావాలి, సాయి మార్గంలో మనం నడవాలని కోరుకుంటూ స్వస్తి.